ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఎమ్మెల్యేలు పార్టీలకి గుడ్ బై చెప్పడం వైసీపీకి సపోర్ట్ ఇవ్వడం తాజాగా ఉత్తరాంధ్ర నుంచి వాసుపల్లి గణేష్ ఎప్పుడైతే విశాఖపట్నం నుంచి వాసుపల్లి గణేష్ ఎప్పుడైతే టీడీపీకి గుడ్ బై చెప్పారో తర్వాత ఏం జరుగుతుంది ఎవరు క్యూ లైన్లో ఉన్నారు అనే దాని మీద అయితే చర్చ జరిగింది అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఉత్తరాంధ్ర నుంచే మరొక ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పడానికని ఇప్పటికే వైసీపీ నేతలతో కూడా టచ్లో ఉన్నారంటే త్వరలోనే ఆయన అతి త్వరలోనే ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతుంది ఆయన ఎవరో కాదు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అనేది ఎందుకంటే బెందాలం అశోక్ కుటుంబం దాదాపు ఒక నలభై ఏళ్ళుగా టీడీపీలోనే కంటిన్యూ అవుతుంది కానీ టీడీపీలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు అలాగే టీడీపీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో ఇప్పుడు ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అనేదే ప్రచారం జరుగుతుంది ఈ మేరకు వైసీపీ నేతలతో కొంతమంది సీనియర్ నేతలతో టచ్లో కూడా ఉన్నారట అలాగే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనులు అయితే పడింది చంద్రబాబు గారు ప్రధానంగా ఆ దిశగా దృష్టి పెట్టించారు అయితే ఒకవేళ ఇప్పుడు బెందాలం అశోక్ని ఉంచాలి అంటే పార్టీలో ఉంచాలంటే అది ఖచ్చితంగా అదే జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు లీడ్ లీడ్ రోల్ తీసుకోవాలి అనేది ఒక పక్క పక్కాయనకు త్వరలోనే అధ్యక్ష పదవి కట్టబెట్ట ఆలోచనలో కూడా ఉన్నారు చంద్రబాబు గారని మరి ఇవన్నీ సాధ్యమయ్యే పనేనా అనేది ఎందుకంటే ఇప్పటికే విశాఖ నుంచి గంటా శ్రీనివాసరావు గారు ఘనబాబు కూడా వైసీపీలోకి చేరడానికి అక్టోబర్ నెలలో ముహూర్తం పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతుంది అదే కనుక జరిగితే వన్ బై వన్ ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారికి ఈ ఘనబాబు గారిని వెళ్తే ఆయన కూడా నెక్స్ట్ వెళ్ళే ఆలోచనలో ఉన్నారు ముందు ఇద్దరు ఎమ్మెల్యేలను పంపించిన తర్వాత ఆయన వస్తానని చెప్పి జగన్ గారితో మాట్లాడారనే వార్తలు కూడా వచ్చాది ఎంతవరకు వాస్తవం తెలియదు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బెందాళం అశోక్ కూడా పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతుంది నిజంగా ఇది ఒక తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి ఒక గట్టి సవాల్ అని అనుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి ఈ బెందాలం అశోక్ గారి తర్వాత ఇంకెవరు వచ్చే అవకాశం ఉంది గనబాబు గంటా శ్రీనివాసరావు గారే నెక్స్టా అనేది కూడా ఇప్పుడు జోరందుకున్న చర్చ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్